సత్యగారిలో ఇప్పటి వరకు ఒక కామెడీ యాంగిల్ ఇవే తెలుసు, కొన్ని కొన్ని సపోర్టింగ్ రోల్స్ ఇవే తెలుసు. నితిన్ గారి మూవీ, వక్కన్న మున్షి గారి డైరెక్షన్, ఈ మూవీతో అసలు కొత్త సత్యం చూసాం మేము. అంటే డాన్స్ కానీ. సో నా కెరియర్ లో ఇది అన్ఎక్స్పెక్టెడ్ మూవీ అన్నమాట. బికాజ్ నాకు 2-3 డేస్ లో షూట్ ఉందనక నాకు కాల్ వచ్చింది వక్కన్న మున్షి గారి మూవీ నుంచి. ఓకే, ఇలా అనుకుంటున్నామండి ఒక క్యారెక్టర్ కి, మిమ్మల్ని మీరైతే కొద్దిగా మంచిగా ఆ క్యారెక్టర్ కి సూట్ అవుతారు, అండ్ దీంట్లో డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుందండి. ఏం డాన్స్ అండి అన్న? డాన్స్ ఉంటుందండి, బట్ వల్గారిటీ అని కాదు అని అన్నారు. ఓకే సరే, ఏం డాన్స్, అసలు ఏం సాంగ్ చెప్పండి అంటే సిచ్యువేషన్కి తగ్గట్టుగా సాంగ్. ఓకే, సో అదేం సెపరేట్ సాంగ్ కాదు. ఓకే డన్, సరే అండి, సిచ్యువేషన్ తగ్గట్టు సాంగ్ కదా, ఓకే అని అని నేను ఒప్పుకోవడం జరిగింది. తర్వాత సాంగ్ ఏంటని అడిగితే నేనేం చేసాం, రేపు షూట్ అనగా ఈరోజు మామూలుగా సాంగ్ ఏంటండి అని అడిగా. నాకు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫస్ట్ చెప్పడం కూడా సాంగ్ ఇది ఇది అని అంటే ఏ ఏముంటుందిలే, నేను చూడలేదు అప్పుడు ఈ సాంగ్ అని చెప్పి. నా పెట్టే తాళం తెచ్చి అనేది సాంగ్. నేను ఫస్ట్ నాకు చెప్పారు మీదేమీ అంత ఇదిగా ఉండదు, మీతోనే టేక్ ఆఫ్ ఉంటుంది, అసలు మీ మీదే ఉంటుంది సాంగ్ మొత్తం అది ఇది అని అంటే నా మీద ఎందుకుంటుంది అసలు, సరే చెప్తున్నారు ఇంతలా చెప్తున్నారు, క్యారెక్టర్ గురించి చెప్తున్నారు, ఓకే నాకు సాంగ్ గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కో డైరెక్టర్ కానీ అందరూ. ఓకే, తీరా చూసాక నేను నా ఎంత తెలివైంది అని అంటే రేపు షూట్ అనగా ఈ రోజు నైట్ ఆ సాంగ్ చూసా, నాకు ఫ్యూజ్ ఎగిరిపోయింది అన్నమాట. ఏంది సాంగ్, ఓహో ఇప్పుడు నేను ఒప్పుకున్నా రేపు షూట్, నేను క్యాన్సిల్ చెప్పడానికి లేదు. మొత్తం నా కాస్ట్యూమ్ అంతా రెడీ అయిపోయింది, డేట్స్ కానీ మా అసిస్టెంట్ స్టాఫ్ అందరికీ చెప్పేసుకున్నాను, అక్కడ అంతా కూడా ఓకే. బట్ వెళ్ళాక ఫస్ట్ ఒక షాట్ జరిగింది నితిన్ గారితో. ఆ షాట్ ఏంటంటే పోలీస్ స్టేషన్లోది. ఓకే, ఫస్ట్ ఆయనతో కాన్వర్జేషన్ సీన్లోనే చెయ్యి మీద చెక్క అది ఉంటుంది కదా బోర్డు, తాళం పెడతారు కదా, అది పడేసుకున్నా. ఇంకా చూడు ఫస్ట్ సీన్లోనే ఏంది ఇది తెప్ప అసలు, వామ్మో అని అనుకున్నా నేను. సరేలే అని చెప్పి ఆయన అంతా కూడా చాలా సాఫ్ట్గా ఉన్నారు. ఓకే నితిన్ గారు, ఏం లేదు వన్ మోర్ వచ్చేద్దాం, నో ప్రాబ్లం, మీకేం కాలేదు కదా, కాలేదు అంటే కొద్దిగా స్వెల్లింగ్ అయింది అంతే, ఏం అంత సివియర్గా ఏం కాలే. ఓకే చేశారు వన్ మోర్ వెంటనే. అది యాక్చువల్లీ సాంగ్ లీడ్, అది నాకు తెలీదు సాంగ్ లీడ్ అంట. సరే నేనేమనుకున్నాను సినిమాలో సీన్ ఏమనుకున్నాను, శేఖర్ మాస్టర్ వచ్చారు, శేఖర్ మాస్టర్ సార్ మీరేనుకో, నేనే ఇది మూవీకి కదా అని అంటే నాకు షాక్. ఏ పోన్లే సత్య వచ్చింది మంచి క్యారెక్టర్ చెయ్యి అది అని అన్న తర్వాత డైరెక్టర్ గారు, ఓకే అమ్మ పాట అంతా ప్లే చేస్తున్నారు, నాకేమో ఆ సాంగ్ వింటే భయం వేస్తుంది, నేను చెయ్యా నా వల్ల కాదు, నాకు ఎక్స్ప్రెషన్ రావట్లేదు సార్, అది కొద్దిగా కొంచెం ఏమంటారు అట్రాక్ట్ చేసేలాగా పెట్టాలి ఆ ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా, నాదే టేక్ ఆఫ్ నా క్లోజ్తోనే వెళ్తుంది. ఇలా చూసి అనని ఆ లుక్ ఏదైతే ఉంటుందో అదంతా నాకు రావట్లే, ఎప్పుడు చెయ్యలే. శేఖర్ మాస్టర్ ఒకటే చెప్పారు, సత్య నీకు మంచి ఆపర్చునిటీ, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకునే ఆపర్చునిటీ, ఇది మిస్ చేసుకోకు అని అంటే, ఆయన ఒక మూవీలో క్యారెక్టర్ రావడమే కష్టం, ఒక క్యారెక్టర్కి సాంగ్ వచ్చిందంటే అది ఎంత అంటే, హీరో హీరోయిన్స్కే ఉంటుంది సాంగ్, మనకి క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఎందుకు ఉంటుంది సాంగ్, అలా అది కూడా హీరో గారితో. ఒక పక్క బ్రహ్మాజీ గారు ఉన్నారు, పక్క ఆది అండ్ సోనియా సింగ్, మేమిద్దరం చేయాలన్నమాట. ఓకే బట్ శారీలో నువ్వు శారీలో చాలా బాగా డ్యాన్స్ చేస్తావు, అందుకనే మిమ్మల్ని శారీలో పెట్టాం పోలీస్ ఆ గెటప్లో అన్నమాట. ఓకే ఇంకా చూడండి, నాకు 15 టేకులు తీసుకున్నా నేను, రాదే రావట్లే నాకు డ్యాన్స్ స్టెప్స్, ఓకే ఆ ఎక్స్ప్రెషన్ రావట్లేదు. ఓకే కానీ వక్కన్న మున్షి గారు ఒక్కటే చెప్పారు, ఫస్ట్ నాకు సెట్లోకి వచ్చిన తర్వాత ఈ సీన్ అయిపోయిన తర్వాత
ఏదైతే సాంగ్ లీడ్ ఉందో సీన్ అయిపోయిన తర్వాత, సత్య నేను నీతో మాట్లాడలేదు, నేను యాక్చువల్లీ నేను నిన్న బిజీ ఉన్నాను, షూట్స్లో కంటిన్యూ స్కెడ్యూల్ జరుగుతూనే ఉంది. ఈ సాంగ్కి నేను ముంబై ఎవరైనా గర్ల్ని అనుకున్నాను, అంటే ఎందుకంటే అంత అంతలాగా కొంచెం ఆ సెక్సీ ఎక్స్ప్రెషన్స్ అనేవి కావాలి, సెక్సీ లుక్ అంటే ఆ ఎక్స్ప్రెషన్ కావాలి. నాట్ నిన్ను ఎక్స్పోజ్ చేయమని అడగట్లేదు కదా, సో ఆ ఫేస్లో కానీ కొద్దిగా ఆ ఎక్స్ప్రెషన్స్ కావాలి అని అనేసరికి ఏం ఎక్స్ప్రెషన్ పెట్టించాలి, ఏంది ఏందిరా బాబు అనుకున్నా నేను. దేవుడి దయ వల్ల నేను ఊహించిన వేరు, అక్కడ జరిగింది వేరు. బికాజ్ ఇప్పుడు ఏదైతే గున్న గున్న మామిడి సాంగ్ ఎలా ఉందో, ధమాకాలో ఆ సాంగ్ పల్సర్ బైక్ సాంగ్ ఎలా ఉందో సేమ్ అలాంటిదే ఈ సాంగ్. సో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు థియేటర్లో. సో అది ఒక సస్పెన్స్, ఇప్పటి వరకు అది మన ఎక్కడ ట్రైలర్లో కానీ ఎక్కడ కూడా పెట్టలేదు. సో ఖచ్చితంగా వక్కంతం గారు ఒక్కటే అన్నారు, నన్ను నమ్ము, ఓకే నీకు ఎక్కడ కూడా వల్గారిటీ అనేది ఉండదు, అండ్ దీనివల్ల నీకు ప్లస్సే అవుతుంది తప్ప మైనస్ ఉండదమ్మా. ఎందుకంటే నిన్నేది ఒక ఐటమ్ సాంగ్ లాగా మేమేం చూపించట్లేదు కదా, సాంగ్ అలాంటిది కావచ్చు బట్ సీన్ మేము అలా కాదు, మొత్తం ఆ సాంగ్కి అర్థమే మారిపోతుంది ఇక్కడ, నువ్వు మొత్తం చూస్తావు కదా అని చెప్తే 3 డేస్ సాంగ్ చేసాం, మొత్తం మారిపోయింది అర్థం. మీరు చూసుంటే ఖచ్చితంగా ఆ విన్నది వేరు, అక్కడ చూసింది వేరు. నాకు చాలా 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 హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఎంతమంది ఈవెన్ నితిన్ గారు కూడా చెప్పారు తెలుసా నాకు పక్క నుంచి, చాలా బాగా చేశారు మీరు ఆ హుక్ స్టెప్ అయితే. ఎందుకంటే నేను నితిన్ గారు, నేను సోనియా, బ్రహ్మాజీ గారు, ఆది గారు ఇంతమంది ఉన్నాము, మీరు ఎందుకు టెన్షన్, ఎందుకంటే తినేసాను బుర్ర నేను చేస్తున్నంతసేపు. సార్ ఇది వెళ్ళి ప్రతి షాట్ అవ్వడం, వెళ్ళి డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం, శేఖర్ మాస్టర్ దగ్గరికి వెళ్ళడం, సార్ ఇది ఇది వేరేలా వెళ్ళదు కదా, అది చెప్పండి సార్, ఇప్పటి వరకు చేయలేదు నేను, ప్లీజ్ ప్లీజ్ అని అంటే ఇంకా అదేం ఉండదమ్మా, నువ్వేం టెన్షన్ పడకని చెప్పి. ఎడిటింగ్ మనకు ఆన్లైన్ ఎడిటింగ్ జరిగిపోతుంది అక్కడ సెట్లో, సో అప్పుడు నితిన్ గారు ఫుల్ సాంగ్ చూసి మీరు చాలా బాగా చేశారని చెప్పి అందరిలో మెచ్చుకున్నారు. నాకు ఇంకా వక్కంత వంశీ గారు అయితే ఒకటే, శేఖర్ మాస్టర్ అయితే ఇరగదీసా సత్య నువ్వు, నీ టాలెంట్ నాకు తెలుసు, ఏంటంటే మేము కామెడీ స్టార్ చేసినప్పుడు జడ్జ్ కదా ఆయన, సో నీ డాన్స్ పర్ఫార్మెన్స్ నాకు తెలుసు, నీకు ఎంత టాలెంట్ ఉందో నాకు తెలుసు, ఈ రోజు నీకు అవకాశం వచ్చింది నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి, ఇది మంచి అవకాశం, మిస్ చేసుకోవద్దు అని చెప్తే ఇంకా 15 తేగల తర్వాత ఇంకా నేను విజృంభించి ఏహే ఏదో ఒకటి అయితే అవుతుంది, నెగిటివ్ వెళ్తే వెళ్తుంది అని చెప్పి ఇంకా నేను ఓపెన్ అప్ అయ్యి చేశాను అనమాట ఆ సాంగ్. ఇప్పుడు జనాలు అందరూ థ్యాంక్ యూ సో మచ్, ఇంతలా ఆదరిస్తున్నందుకు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, థ్యాంక్ యూ. సో అది జరిగింది. అండ్ చమక్ చంద్ర గారు, ఇప్పటి వరకు నేను స్మాల్ స్క్రీనే షేర్ చేసుకున్నాం, బట్ ఈ సాంగ్ లో కానీ ఈ మూవీలో కానీ ఆయనతో నేను స్క్రీన్ షేర్ చేసుకోవడం, ఆది గారితో కానీ, ఓకే బ్రహ్మాజీ గారు అండ్ సోనియా సింగ్, మన విరూపాక్ష సోనియా సింగ్ అందరితో యాక్ట్ చేయడం నాకు నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపించింది.